కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే ఫుల్ సాంగ్ అయితే ప్లే చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఇదే వీడియో మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ను అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళైతే చూడండి ఫ్రెండ్స్. మన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం అయితే తీసుకొస్తుంటాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకైతే కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఈరోజు డెమో వీడియో చూడండి ఫ్రెండ్స్. நினைச்சொன்னூறுகள போடி சோகத்தில் ஒன்னு அழகி. ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, దాన్ని అయితే మీరు ఇక్కడ ఇంపోర్ట్ ఇక్కడికైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అయితే లిరిక్స్ ప్లస్ బీట్ మార్క్స్ అయితే పెట్టినో అవి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ మీడియా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎవరి ఫోటోస్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత పాయింట్ త్రీ ఆర్స్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇదే ఫోటో కావాలంటే మీకు టెలిగ్రామ్లోనూ అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీడియో ఎండింగ్ అయితే వచ్చేయండి. వీడియో ఎండింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కింద ఎక్స్టెండ్ సింబల్ అయితే ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే అయిపోతుంది. ఎక్స్టెండ్ వీడియో ఎండింగ్ అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్టింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వీడియో స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు లిరిక్స్ అయితే రాసుకోవాలి. ఇక్కడ మీరు కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ సారీ ఫ్రెండ్స్ టెక్స్ట్ పెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియోలో ఉన్న ఫస్ట్ సారీ ఫ్రెండ్స్ లిరిక్ సాంగ్లో ఉన్న ఫస్ట్ లిరిక్స్ అయితే టైప్ చేసుకోండి. ఈ విధంగా టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రోబోట్ రెగ్యులర్ అయితే ఉంటుంది, మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్ పైన సెలెక్ట్ చేసి ఇక్కడ కిందకి అయితే స్క్రోల్, మీకైతే డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, అదైతే ఇక్కడికి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మీకు నార్త్ వెల్ అనేది ఫాంట్ అయితే ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అయితే వైట్ అయితే పెట్టేసుకోండి. కలర్ వైట్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టిక్ మార్క్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఇక్కడ లిరిక్స్ అయితే పైకి అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు లిరిక్స్ పైకి అయితే అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో ఎండింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ అయితే జరిపేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎక్స్టెండ్ సింబల్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లిరిక్ అయితే వీడియో ఎండింగ్ అయితే వచ్చేస్తుంది. వీడియో ఎండింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్టింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. వీడియో స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఎక్కడెక్కడైతే బీట్ మార్క్స్ అయితే ఉంటాయో దాన్ని అయితే ఈ విధంగా లిరిక్స్ పెన్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చి లిరిక్స్ పెన్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎన్ని లిరిక్స్ అయితే కావాలో అన్ని లిరిక్స్ అయితే ఇదే ప్రాసెస్ అయితే చేయండి. ఈ విధంగా మీరు కట్ చేసుకున్న తర్వాత వీడియో ఎండింగ్ అయితే ఇదే ప్రాసెస్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను మీకు చూపించడానికి కోసం అయితే ఒక ఫోర్ లిరిక్స్ అయితే కట్ చేశాను. ఇక్కడ మీకు ఫస్ట్ లిరిక్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ పెయింట్ వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ పెయింట్ వచ్చేసి ఇక్కడ మీకు సెర్చ్లో వైప్ అయితే సెర్చ్ అండి ఫ్రెండ్స్. వైప్ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు అయితే ఎఫెక్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పైన స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ మధ్యలోకి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఈ లిరిక్ మధ్యలోకి వచ్చింది, మిడిల్లోకి వచ్చిన తర్వాత ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చింది. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి ఇక్కడ స్టార్ట్ పొజిషన్ అయితే ఒక 49% అయితే పెట్టేసుకోండి. సారీ ఫ్రెండ్స్ ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోయింది. ఈ విధంగా అయితే మీరు 2 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్టింగ్లోను అలాగే మీకు వీడియో లిరిక్ మధ్యలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టార్ట్ పొజిషన్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు స్టార్ట్ పొజిషన్ అనేది ఒక 49% అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు 49% పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీకు కింద ఎండ్ పొజిషన్ అయితే ఉంటుంది, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకుని స్టార్టింగ్లో ఒకటి అలాగే మధ్యలో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్.
స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎండ్ పొజిషన్ని తగ్గించుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఈ విధంగా మీరు ఒక 40 లేదా 42% అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ యాంగిల్ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. యాంగిల్ పాయింట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యాంగిల్ అయితే ఒక 16% అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. 16 డిగ్రీస్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ పైక్ స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫెదర్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫెదర్ అయితే ఒక 4% అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా 4% పెట్టేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఎఫెక్ట్ స్పెండ్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 3 ఆర్డ్స్ పెండ్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ అన్ని లిరిక్స్ అయితే ఇదే ఎఫెక్ట్ అయితే పేస్టండి. ఈ విధంగా లిరిక్ పెన్ సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ పెండ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 ఆర్డ్స్ పెండ్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు ఈ వీడియో ఎండర్కి అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, దాన్ని అయితే ఇక్కడికి అయితే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడైతే ఈ వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో మిస్ సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ అకౌంట్ పెంట్ వచ్చేసి కింద ఎక్స్పోర్ట్ పెంట్ వచ్చేసి అయితే వీడియో సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో మంచి వెళ్తే మళ్ళీ కలుద్దాం. మళ్ళీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.